SM News में आप सभी का खैर मकदम है। आइए तफसीलात पर एक नज़र डालते हैं। నేరాలు మళ్లీ మళ్లీ చేసి కరుడు కట్టిన నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో పోలీసు శాఖ పూర్తి స్థాయిలో సమాచారాన్ని సంగ్రహించి వారు ఉన్నటువంటి ప్లేసెస్ విజిట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ లొకేషన్స్ వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు ఒక అడ్రస్ ఇచ్చుండొచ్చు, ఇప్పుడు వాళ్ళు నివసించే ప్లేస్ నుంచి పాటిస్తారు మనం కాబట్టి న్యూ అడ్రస్లు లొకేట్ చేయడం, ఆ తర్వాత గత అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ లైవ్లీహుడ్ ఎలా ఉంది, వాళ్ళు దేని మీద జీవనం సాగిస్తున్నారు, మళ్ళీ మళ్ళీ నేరాలు చేస్తూనే బతుకుతున్నారా లేక మంచి జనజీవన క్షేమంలో వచ్చేస్తారా, ఈ విషయాలన్నీ కూడా మనం కలెక్ట్ చేయడం ద్వారా ఎవరైతే ఇన్యాక్టివ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళు రీహాబిలిటేట్ చేయడం, అలాగే పొటెన్షియల్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మళ్ళీ నేరాలు చేస్తున్నారో వాళ్ళ విషయంలో మనం నిఘాను పెంచడానికి, వాళ్ళని ట్రాక్ చేయడానికి, వాళ్ళ రెసిడెన్సెస్ అన్నీ కూడా జియో ట్యాగ్ చేయడంతో పాటుగా వాళ్ళకు సంబంధించిన ఈరోజు డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొత్తం రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో నిన్నటి వరకు మేము